ఉన్నారండి, అందరూ ఉన్నారు, అందరూ ఉన్నారు. మీరు చూడండి మంచిగా. రైట్. స్వచ్ఛ భారత్ కార్యక్రమం కూటమి ప్రభుత్వం తీసుకుని నిన్నటి నుంచి ఒక అవేర్నెస్ ప్రోగ్రాం లాగా ప్రతి డివిజన్లోకి వెళ్ళండి, అక్కడున్న విద్యార్థులకి ప్రజలకి ఒకసారి తెలియజేయండి అని చెప్పినప్పుడు ఇక్కడున్న ఆదిత్య కాలేజీతో ప్రిన్సిపాల్ గారిని కలవటం, ఆ స్టూడెంట్స్ అందరినీ కిందకి తీసుకొచ్చి పచ్చదనం పరిశుభ్రత అంటే ఏంటి, మన చెత్తను మనం ఎలా జాగ్రత్త చేసుకోవాలి, మన ఊరిని మనం ఎలా కాపాడుకోవాలి, మన డివిజన్లో ఎలా ఉండాలి, లేకపోతే గ్రామాల్లో కూడా మీరు ఎలా ఉండాలనే విషయం మీద చాలా బాబా ప్రసాద్ గారు, ప్రిన్సిపాల్ గారు, అడ్మిన్ గారు అందరూ కూడా, సచివాలయ సిబ్బంది కూడా అందరూ కూడా చాలా చక్కగా వివృత్తం జరిగింది. ఎందుకంటే మనం ఇక్కడ ఉంటున్నాం, ఇక్కడ తింటున్నాం, ఇక్కడ బతుకుతున్నాం, పీల్చే గాలికి మనమేం డబ్బులు కడతలా, సూర్యచంద్రులు మనకిచ్చే కాంతికి మనం ఏం కడతలా, విలువైన అయ్యే ఒక్కరోజు లేకపోతే మనందరం కూడా చాలా ఇబ్బందులు పడతాం. ఇవాళ వాతావరణం చూస్తున్నాం, ఎక్కడ చూసినా కూడా ఎండ రావాల్సిన పరిస్థితుల్లో వాన వస్తుంది, వాన రావాల్సిన పరిస్థితులు ఎండ వస్తుంది, ఇలా రకరకాల పరిస్థితులు అనుకూలించగా పంటలన్నీ నాశనం అయిపోతున్న పరిస్థితులు, మనందరం కూడా ఇది కాపాడాల్సిన బాధ్యత మనకుంది. చెట్లు నాటడం వల్ల వాతావరణాన్ని కాపాడుకోవాలని చాలా పెద్ద చర్చలు జరుగుతున్నాయి. ఇవాళ పెట్రోల్ కార్లు అన్నారు అయిపోయినాయి, ఇవాళ బ్యాటరీ కార్లు వస్తున్నాయి. ఎందుకంటే ఈ పొల్యూషన్ వల్ల చెట్లు ఎక్కడా కూడా సరిగా లేక ఇవాళ చాలా ఇబ్బంది పాలవుతుంది, ఆందోళన చెందుతున్నారు దీని మీద అవగాహన ఉన్నవాళ్ళు. అవగాహన లేనివాళ్ళు పెద్దగా ఏం లేదు, కానీ ఎన్ని విషయాల మీద కనీసం మనిషికి మొక్క నాటి వాళ్ళు చెప్పిన సూచనలు సలహాలు అందరూ తీసుకుని ముందుకు నడవాలని. ఉచిత సేవ కింద కార్యక్రమం పిలుపు మేరకు మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, మన చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు మరి ఇవాళ దేశ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా మరి తడి చెత్త పొడి చెత్త మీద కానీ మొక్కలు నాటే కార్యక్రమం మీద కానీ పరిశుభ్రత మీద కానీ అనేక చోట్ల అవగాహన సదస్సులు పెట్టి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి మన ప్రాంగణాన్ని మనం శుభ్రంగా ఉంచుకోవాలి, మన ఏరియాలను మనం శుభ్రంగా ఉంచుకోవాలి, చెత్త చెదారాలను బయట కాలువలో వేయకూడదు, కాలువలో లేసం వల్ల ఈ దోమలు దానివల్ల నష్టాలు, వాళ్ళ జ్వరాలు విష జ్వరాలు వస్తున్నాయి, దానివల్ల డెంగ్యూ మలేరియాలు వస్తున్నాయి, వేలాది మంది ప్రాణాలు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి వీటి మీద మనం అవగాహన కలిసి ప్రతి ఒక్కళ్ళు కూడా దీని మీద మరి స్వచ్ఛ భారత్ కింద చెత్తని క్యారీ బ్యాగ్లు అవన్నీ కూడా కాలువలో వేయకుండా మున్సిపాలిటీ కార్పొరేషన్ సిబ్బంది వచ్చినప్పుడు వాళ్ళకి అందజేయాలని చెప్పి కూడా అందరూ చెప్తాం జరిగింది. మనకి ఒకలాంటి ఆహ్లాదమైన వాతావరణం కలుగుతుంది. ఎప్పుడైతే మనం మైండ్ ఇలా పీస్ఫుల్గా ఉన్నదో మనం చేసే దాని మీద ఏకాగ్రత, చిత్తశుద్ధి ఇలాంటివి ఉంటాయి. ఎప్పుడైతే ఈ ఏకాగ్రత, చిత్తశుద్ధి ఉన్నాయో మనం చేసే దాంట్లో చేసే ప్రతి పని కూడా సాఫల్యం అవుతుంది. మోడీ గారు స్టార్ట్ చేసిన ఈ స్వచ్ఛ భారత్ని మన ప్రస్తుతం గవర్నమెంట్ ముందుకు తీసుకెళ్ళడం చాలా ఆనందంగా ఉన్నది. మచిలీపట్నంకి అంటే మంచి వైభవం రావాలని చెప్పేసి అంతా కూడా కోరుకుంటున్నాం. భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన పిలుపు మేరకు మరి మచిలీపట్నంలో 45 డివిజన్లో ఆదిత్య డిగ్రీ కాలేజీలో ప్రిన్సిపాల్ గారి సహకారంతో, సచివాలయ సిబ్బంది సహకారంతో ఈరోజు అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మరి బండి రామకృష్ణ గారు జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి, అలాగే మాజీ చైర్మన్ బాబా ప్రసాద్ గారు ఇద్దరు కూడా విద్యార్థులకి పచ్చదనం పరిశుభ్రత మీద అవగాహన కల్పిస్తూ
మరి మన ఇంటిని మన పరిసరాలను ఎలా శుభ్రంగా ఉంచుకోవాలి ఏమిటి ఇవన్నీ కూడా సచివాలయ సిబ్బందితో వారికి అవగాహన కల్పిస్తూ మరి ర్యాలీ కార్యక్రమం కూడా డివిజన్లో చేయడం జరిగింది.